హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇది చాలా ఫాస్ట్గా 3 మినిట్స్లోనే అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా దీన్ని తయారు చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా మన సూప్ని అయితే రెడీ చేసేద్దాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఈ సూప్ కోసం ఈ ప్యాకెట్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మనకి ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. దీని ప్రకారం నేను ఇప్పుడైతే సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలోకి ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని అయితే వేస్తున్నానండి. తర్వాత ఇక్కడ 600 ml వాటర్ని యాడ్ చేయాలండి. అంటే 1/2 లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండండి. వాటర్ బాయిల్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేయండి. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా చిక్కబడ్డం అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా చిక్కబడ్డం స్టార్ట్ అయ్యాక 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి కుక్ చేయండి. కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే పర్వాలేదండి, లేకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ అనేది సరిపోయిందండి. ఈ విధంగా 3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయినట్లే. ఇది 4 మెంబర్స్కి సరిపోతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా 3 మినిట్స్లో ఇన్స్టెంట్ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.